ఇవాళైతే ఈవినింగ్ మా ఫ్యామిలీ అంతా కలిసి డేట్ కి వెళ్తున్నాం అన్నమాట. ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది నా వీడియోలో చూపిస్తాను. మా చిటి తల్లిని వేసుకొని ఇటు పక్కన వదిలేసుకొని మేమైతే వెళ్తున్నాం. వారైతే పార్కింగ్ లో పెట్టిన కార్ తేవడానికి వెళ్ళారు. సో నేను మా మామయ్య గారు వదిన మా బుడద అయితే వెయిట్ చేస్తున్నాం. ఇక కార్ రాగానే స్టార్ట్ అయిపోతాం. దానికి డేట్ కి వచ్చేసాం. అది ఎక్కడో తెలుసా, షామీర్పేట్ హైవే మీద ఉంటుంది దాబా. సో అక్కడికైతే డిన్నర్ కి వచ్చాం. అయితే ఇక్కడ దాబా దగ్గరికి వచ్చేసామండి. డిన్నర్ ఇక్కడే ప్లాన్ చేసుకున్నాం మేము మా ఫ్యామిలీతో. ఏమేమి ఉన్నాయి, ఎలా ఉంది లోపల ఆంబియన్స్ అదంతా చూపిస్తాను, వచ్చేయండి. ఫ్రెండ్స్ లో ఏనుగులు ఉన్నాయి. ఇది ఒక ట్రక్ లో పెట్టారు, అదంతా ఏదో పెట్టారండి బాబు. చూద్దాం అదండి ఏముందో. ఇదైతే ఎంట్రన్స్ అండి, చాలా బాగుంది. మరి జోన్ సైక్స్ ఇండియా స్ప్రైడ్ అంట, ఇదేదో పెట్టారు. మరి ఇదేంటో తెలియదు, చూడాలి. లోపలికి అయితే వెళ్దాం. వచ్చి లోపలికి వెళ్ళగానే అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఇక కూర్చుందాం అనుకునేసరికి ఇక్కడ ఒక ట్విస్ట్ అయ్యిందండి. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా రాంగ్ దాబాకి వెళ్ళాం. ఇది అసలు దాబా 100% ప్యూర్ వెజ్ అంట. లోపలికి వచ్చేయండి, చూసేద్దాం. లోపలికి ఎంటర్ అవగానే అంబియన్స్ చాలా బాగా అనిపించింది. ఇక మేము టేబుల్స్ మీద కూర్చొని మెనూ కార్డు ఇవ్వండి అని అడిగితే వాళ్ళు డోలక్ చేతిలో పెట్టారు. ఇదేంటి డోలక్ పెట్టారని అంటే దీని మీదే మెనూ కార్డు ఉందని అన్నారు. ఇక అది చూసి నాతో పాటు మా వాళ్ళు కూడా షాక్ అయిపోయారు. ఇక మొత్తానికి వాళ్ళు ఏం ఆర్డర్ ఇవ్వాలా అని తలలు పట్టుకుంటుంటే నేనైతే లోపల అంబియన్స్ అంతా మీకోసం రికార్డ్ చేస్తున్నాను అనమాట. చాలా బాగుంది. ఇక డిన్నర్ స్టార్ట్ చేసేసాం మేము టమాటో సూప్తో. అది క్రీమీగా స్వీట్గా చాలా బాగుంది. ఇక స్టార్టర్స్ అయితే మేము ఆర్డర్ ఇచ్చింది క్రిస్పీ కార్న్ అండ్ స్వీట్ కబాబ్ అనమాట. సో అదే సర్వ్ చేస్తున్నారు. చూడ్డానికి అయితే బాగానే ఉంది, టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను. ఇక మొత్తానికి దాంతోపాటు కొంచెం టమాటా కెచప్ ఆనియన్స్ విత్ లెమన్ అయితే ఇచ్చారు. ఇక కార్న్ నేను ఇలా కెచప్లో పెట్టుకొని తింటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది క్రిస్పీ కార్న్. ఇక కబాబ్ విషయానికి వస్తే కొంచెం సాల్టీగా అనిపించింది కానీ బట్ ఓకే. ఇక మెయిన్ కోర్స్ కోసం మా వాళ్ళు అయితే తంటాలు పడుతున్నారు ఏం ఆర్డర్ ఇవ్వాలని. నేనైతే బటర్ నాన్ చెప్పేసి హాయిగా కూర్చున్నాను. ఇక బటర్ నాన్ కర్రీస్ వచ్చేసి కడాయి పన్నీర్ అండ్ చోలే భటోరే చెప్పాము. పంజాబీ వాళ్ళ దగ్గర చోలే భటోరే అనేది సూపర్ టేస్ట్ అని విన్నాను. సో ట్రై చేద్దాం అనిపించి అది ఆర్డర్ ఇచ్చారనమాట మా వాళ్ళు కూడా. ఇక దాన్ని అయితే సర్వ్ చేసేస్తున్నారు. ఇలా మాకు చేస్తుంటే నేను అన్న భయ్య నా దాకా వస్తుందా వాళ్ళకే అయిపోతుందా అని, లేదు చాలానే ఉందండి క్వాంటిటీ అని అన్నారు. సో నిజంగానే వీళ్ళు కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఇచ్చారండి, నాకు బాగా అనిపించింది. ఇక మొత్తానికి నా ప్లేట్లోకి అయితే నా రెండు కర్రీలు నాన్ వచ్చేసింది అన్నమాట. టేస్ట్ ఎలా ఉంటుందో చూసేద్దాం అనుకున్నా. ఇక మొత్తానికి తుంపుకొని తింటుంటే బటర్ నాన్ తింటున్నానో లెమన్ తింటున్నానో అర్థం కాలేదు. సో మొత్తానికి బటర్ నాన్ అనుకుని ఆనియన్ తీస్తూ మళ్ళీ కాదు కాదు అనుకుని బటర్ నాన్ చోలే భటూరే తీసా, చాలా బాగుంది. ఇక పన్నీర్ అయితే సూపర్ సాఫ్ట్గా ఉందండి. నాకు కర్రీస్ అయితే చాలా బాగా నచ్చాయి. ఇంకా రైస్ తినే ఓపిక అయితే లేదు, అప్పటికే ఫుల్ అయిపోయింది. ఇక వెంటనే లస్సీ అయితే ఆర్డర్ ఇచ్చాం, వీళ్ళ స్పెషల్ లస్సీ. ఇది కూడా తాగేసి ఇలా సోప్ అయితే తింటున్నాను అనమాట. మీలో ఎంతమందికి వైటే ఇష్టం నాకు కమెంట్స్లో చెప్పండి. మళ్ళీ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫుడ్ అయితే యావరేజ్గా ఉంది, పర్లేదు ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దానికి ఇలా మా ఫ్యామిలీతో డిన్నర్ డేట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. మీరైతే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి, అలానే మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి.